ప్రకాశం జిల్లా చీరాల వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ బైబిల్ ఇండియా షాడో స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో 75 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాడోస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజా సల్మన్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఉపాధి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పడుతున్న ఇబ్బందులను గమనించి తమ సంస్థల తరపున నిత్యావసరాలు అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్సన్ సల్మన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాంబశివరావు, రెడ్ క్రాస్ కార్యదర్శి ఎన్ జయప్రకాష్ పాల్గొన్నారు. మొత్తం 150 మందికి 2 దఫాలుగా నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం జరుగుతుంది. బేసిక్గా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్, కొంతమంది మళ్ళీ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్కి వస్తున్న వాళ్ళు, తర్వాత హెచ్ఐవితో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, తర్వాత విడోస్, వీళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్గా 2,000 రూపాయల సరుకులు, 3 లక్షల రూపాయలు 150 మందికి మనం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ప్రోగ్రామ్ 26 ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ గారి ఆఫీస్లో జరిగింది, ఎన్జిఓ హోమ్లో జరిగింది. రెండోది ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈ కోవిడ్ వల్ల చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు, పనులు లేవు, వీళ్ళకి మనం సహాయం చేద్దామని. రెండోదిగా ఏంటంటే, మరి 3వ ఫేజ్కి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి, మరి మాస్క్ ఇవన్నీ కూడా వాడాలి, శానిటైజర్స్ వాడాలి, బలమైన ఆహారం తీసుకోవాలి. మరి మీకు వ్యాక్సిన్ ఏమైనా ఇబ్బందులు వేసుకోవాలి సెకండ్ డోస్. ఎవరైనా మీరు వ్యాక్సిన్ కావాలన్నా ఫోన్ చేయండి. నాకు సెంటర్లో చాలా సార్లు పనిచేస్తాం కాబట్టి మేము ఇంజక్షన్ చేయించి మీకు ఏమైనా ఇబ్బందులు ఇస్తే నేను బాధ్యత ట్రీట్మెంట్ ఇస్తాను. భయం లేదు, దాన్ని తీసుకోకపోతే నా క్రమం చాలామంది తెచ్చుకోవాలి, మేము కూడా తెచ్చుకోవాలి, నేను కాదు. కాబట్టి వ్యాక్సిన్ ఉంటే అది కొంత ప్రొటెక్షన్ బాగానే ఇస్తుంది. ఎందుకంటే ఒక మెడికల్ ఇష్టంలో కొద్ది తేడా ఉన్నప్పటికీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరు వ్యాక్సిన్ కావాలన్నా రాజదగ్గర గురించి నేను మీ అందరికీ వ్యాక్సిన్ ఇస్తాను. ఒక వ్యాక్సిన్ చూడలేను, మీకు కావాల్సినటువంటి మందులు కూడా ఫ్రీగా సప్లై చేస్తాను. థ్యాంక్ యూ.